పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, వకీల్ సాబ్కి వాటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ సినిమాలో ఒక రకంగా ఆయనది సపోర్టివ్ రోల్. కథ అంతా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. అలాంటి కథలు పవన్ తన ఇమేజ్పై రిస్క్ చేసి నటించారు. మహిళా ప్రాధాన్యం ఉన్న కథలో పవర్ స్టార్ సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు క్రిటిక్స్ నుండి ప్రశంసలు దక్కేలా చేస్తోంది. అయితే తమ్ముడు వకీల్ సాబ్ సినిమాని తన ఫ్యామిలీతో కలిసి వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ రివ్యూ ఇచ్చేశారు. ఈ మధ్య మంచి సినిమాలు వస్తే తన ట్వీట్లతో ప్రచారం కల్పిస్తున్న చిరంజీవి, తమ్ముడు సినిమా వస్తే ఊరికే ఉంటారా? శుక్రవారం కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్లి మరీ వకీల్ సాబ్ చూసొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. 3 సంవత్సరాల తర్వాత కూడా అదే వాడి, అదే వేడి, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేద, అంజలి, అనన్య వాళ్ళ పాత్రల్లో జీవించారు. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. వకీల్ సాబ్ కేసులనే కాదు మనసుల్ని గెలుస్తాడు అని చిరు ట్వీట్ చేశారు. తమన్, బోనీ కపూర్, వేణు శ్రీరామ్, దిల్రాజుకి తన అభినందనల్ని తెలియజేశారు. అన్నయ్య, చిరంజీవి పాజిటివ్గా స్పందించడం, సినిమాకి మంచి రివ్యూ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి.